వరంగల్లో మళ్లీ ఫ్లెక్సీల రగడం మొదలైంది వరంగల్ తూర్పులో నియోజకవర్గంలో పండిత్ సంజయ్కి స్వాగతం పలికేందుకు బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించేశారు ఇది టీఆర్ఎస్ నేతల పనే అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇక దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి వరంగల్లో ఫ్లెక్సీల వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఒకవైపు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ఇవాళ ముగింపు దశకు చేరుకుంది బీజేపీ ఇవాళ ముగింపు దశ సందర్భ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో వరంగల్కు శివార్లో ఉన్నటువంటి బండి సంజయ్ పాదయాత్ర కాసేపట్లోనే కొనసాగుతుంది వరంగల్కు బండి సంజయ్ వస్తున్నటువంటి క్రమంలో ఇటు సభకు సభ కూడా నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నేతల స్వాగత ఏర్పాట్ల కోసం భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దాదాపుగా రెండు మూడు చోట్ల ఫ్లెక్సీలను చించివేయడం జరిగింది ఇటు బీట్ బజార్లో వరంగల్ బీటు బజార్లోను అదేవిధంగా వరంగల్ నాయుడు పంపు దగ్గర కూడా బీజేపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మొత్తం పూర్తిగా చించివేయడం జరిగింది అయితే అక్కడ కొంత బీజేపీ నేతలు ఆందోళన చేపట్టి ఆందోళన చేపట్టడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజా యాత్ర ముగింపు కాసేపట్లోనే జరగనుంది ఆ ముగింపు తర్వాత ఆయన ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఇప్పటికే భారీ బహిరంగ సభ కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి గ్రౌండ్స్లో బీజేపీ సభ ఏర్పాట్లను మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసిన దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది సభకు తరలివస్తారు బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి అయితే బండి సంజయ్ పాదయాత్ర ఇవాటికి దాదాపుగా ఇరవై ఒక్క రోజుతోటి ఇవాళ మూడో మూడవ దశ పాదయాత్ర ఇవాటికి ముగి దాదాపుగా ముగుస్తుంది మధ్యాహ్నం వరకు మూడు వందల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగిందని చెప్పవచ్చు యాదాద్రి జిల్లాలో అంటే మొత్తం యాదాద్రి జిల్లాలో ప్రారంభమైనటువంటి మూడవ దశ ప్రజా యాత్ర యాదాద్రి నుంచి సూర్యాపేట తర్వాత జనగామ జనగామ తర్వాత వరంగల్ హన్మకొండ ఇలా మొత్తం ఐదు జిల్లాల్లో బండి సంజయ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం మొత్తం ఈ మూడవ దశ పాదయాత్ర ఐదు జిల్లాల్లో సాగింది ఐదు జిల్లాల్లో పదకొండు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఆయన మూడు వందల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు అయితే మొదటి రెండవ దశ కంటే మూడవ దశలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి ఎందుకంటే చాలా అడ్డంకులు కలిగాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇటు బీజే పాదయా యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా చోట్ల వాళ్లకు గొడవలు ఘర్షణ వాతావరణాలు జరిగినాయి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గంలో దేవరూపుల మండలంలోకి పాదయాత్ర ఎంటర్ కాగానే ఆ రోజు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాలు జరిగాయి బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు అయితే కొట్టుకున్నటువంటి పరిస్థితి పలువురికి గాయాలైనటువంటి నేపథ్యం ఆ తర్వాత ఆయన పాదయాత్ర కంటిన్యూగా కొనసాగింది తర్వాత జనగామ జిల్లా పామునూరుకు రాగానే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం లో పాదయాత్ర పైన దాడి జరుగుతుంది టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు దాడి చేస్తారన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ ను పోలీసులు ఉన్నట్టుండి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో పాదయాత్రకు మూడు రోజుల పాటు బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మూడు రోజుల బ్రేక్ తర్వాత ఆయన మళ్ళా పాదయాత్ర నిన్నటి నుంచి కొనసాగించారు నిన్న దాదాపుగా పాదయాత్ర మొదటి రెండవ మూడవ దశలోనే నిన్న రికార్డు స్థాయిలో ఆయన నడవడం జరిగింది గింది దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర ఆయన నిన్న ఒక్కరోజు చేశారు ఇవాళ దాదాపుగా పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేయబోతున్నారు ప్రస్తుతం ఆయన బొల్లికుంట నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతుంది బొల్లికుంట నుంచి ప్రారంభమైంది ఆ బొల్లికుంట నుంచి వరంగల్ వరంగల్ భద్రకాళి ఆలయానికి చేరుకుంటారు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా అక్కడికి హాజరవుతాడు వరంగల్కు చేరుకోగానే ఆర్ట్స్ నిట్టు మైదానంలో నడ్డా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోగానే ఆయన నేరుగా భద్రకాళి అమ్మవారి టెంపుల్కు వెళ్తారు అక్కడ బండి సంజయ్తో కలిసి అక్కడ పూజలు చేసిన తర్వాత అక్కడ పాదయాత్ర ముగింపు జరుగుతుంది ముగింపు ముగింపు అనంతరము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోకి వస్తారు మైదానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సభ ఏర్పాట్లో సభలో పాల్గొంటారు ఈ సభలో జేపీ నడ్డా బీజేపీ రాష్ట్ర నాయకులు అంతా కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది అయితే హైకోర్టు కొంత సూచనలు రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి నేపథ్యంలో కొంత హైకోర్టు అంటే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయొద్దని కొన్ని కండిషన్స్ పెట్టినటువంటి నేపథ్యంలో నేతల ప్రసంగాలు ఎలా ఉండబోతాయనేటువంటి చర్చ సర్వత్రా సాగుతోంది ఎందుకంటే బండి సంజయ్ కుమార్ ఇద్దరు ఇదివరకే చాలా ఆర్ట్స్ కామెంట్స్ చేస్తూ ఇటు టీఆర్ఎస్ నేతలు అంటే బండి సంజయ్ చేస్తున్నటువంటి కామెంట్స్కు మొత్తం టిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యం అయితే ఈ వేదికగా ఈ సభా వేదికగా మూడవ దశ పాదయాత్ర సబ్ ముగింపు సభా వేదికగా ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నారు అనేటువంటి వాళ్ళు అంటే ఏం మాట్లాడబోతున్నారు బండి సంజయ్ అనేటువంటిది కొంత ఉద్రిక్త ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకవైపు హైకోర్టు రిస్ట్రిక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నేతల ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ సర్వత్రా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలామంది ఇప్పటికే బీజేపీ నాయకులు ఏర్పాట్ల సన్నాహాల్లో ఉన్నారు జనాల తరలింపు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చేందుకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మందిని తరలిస్తున్నామని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నాతో ఉన్నారు వారిని అడిగి ఈ మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎట్లా జరుగుతున్నాయండి ఏర్పాట్లు ఎట్లా ఉండబోతుంది సభ ఈ టీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్రను అడ్డుకొని ఏ విధంగా రాళ్ల దాడులు చేసి ఎన్ని చేసినా న్యాయస్థానం మాకు పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా సభ నిర్వహణ విషయంలో కూడా న్యాయస్థానం మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు మా కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ చేసే ఆగడాలు టీఆర్ఎస్ పార్టీ చేసే పనులు పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సభ సక్సెస్ అవుతుంది ఇది బీజేపీ నేతల అభిప్రాయం మొత్తంగా సభను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేస్తామని చెప్తున్నారు ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్నటువంటి రూట్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల ఫ్లెక్సీలను చించివేశారు గుర్తు తెలియని వ్యక్తులు కానీ ఆ ఫ్లెక్సీలను చించింది టీఆర్ఎస్ నేతలే అని ఒకవైపు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే పాదయాత్ర దారిలోనైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి పోలీసులు మాత్రం భారీ భద్రతా చర్యలు చేపట్టారు అదనపు బలగాల మోహరించారు ఎందుకంటే నిన్న బండి సంజయ్ పై దాడికి యత్నించినటువంటి కార్యకర్తలు ఇప్పుడు అరెస్టు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్లీ కు వచ్చేటువంటి క్రమంలో ఇటు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి మరోవైపు టిఆర్ఎస్ నేతలు అడ్డుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు డీసీపీ ఏసీపీ సిఐలు ఎస్ఐలు కూడా మొత్తం పాదయాత్ర చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర రోప్ పార్టీ మధ్యన సాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కొద్దిసేపట్లోనే ఆయన భద్రకాళి అమ్మవారికి పూజ పూజలు చేసిన తర్వాత అక్కడ పాదయాత్ర ముగించుకొని ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ కంటిన్యూ కానుంది ప్రియాప్స్ నీన్